हेलो स्टूडेंट्स चूँ क्लास कैनमेटिकल इक्वेशन आफ मोशन ने बेस्ट फ्रीली फॉलिंग बॉडी मैद कोई फार्मूला डेरिवेशन चूँ चूँ फ्रीली फॉलिंग बॉडी अंत कंडीशन रास्को फ्रीली फॉलिंग बॉडी कंडीशन फ्रीली फॉलिंग बॉडी अंत ओनली ग्रेविटेशनल फोर्स मात्रमे दानी पनचे उदा फ्रीली फॉलिंग बॉडी अंत ओनली ग्रेविटेशनल फोर्स मात्रमे एक्ट उंटुंदि ए रिफ्लेक्शन यानी रिमेनिंग ए फोर्स अना कंसीडर चेसुकोम सो ओनली ग्रेविटेशनल फोर्स वल्ल अंदुलो एक्सेलरेशन प्रोड्यूस अवुतुंदि काबट्टि दानी मीद एक्ट अयेटटुवंटि एक्सेलरेशन नि एक्सेलरेशन ड्यू टू ग्रेविटी अंटाम चूडंडि फ्रीली फॉलिंग बॉडी लो सपोज इंदुलो फस्ट फार्मूला वेलासिटी ऑन रीचिंग द ग्राउंड फस्ट फार्मूला वेलासिटी ऑन रीचिंग द ग्राउंड ग्राउंड की रीचेटपुर एंत वेलासिटी तो रीच चूँ हाइट नीचे ड्रॉप बॉडी इच्छा हाइट नीचे इकडनी ड्रॉप बॉडी चूँ ड्रॉप बॉडी अंत इनिशियल वेलासिटी एंत फ्रीली फॉलिंग बॉडी की इनिशियल वेलासिटी जीरो उ सो जीरो वेलासिटी तो स्टार्ट किंदकोच्चे वेलासिटी एमें इंक्रीज उ దెన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవడం వల్ల ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చే కొద్దీ దీని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది సో ఈ గ్రౌండ్కి రీచ్ అయ్యేటప్పుడు దీని వెలాసిటీ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాం వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ ఎంత ఉంటుంది చూడండి కైనమెటికల్ ఈక్వేషన్స్ ఏ ఈక్వేషన్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ మనకు ఉన్న డేటా రాసుకుంటే ఇనీషియల్ వెలాసిటీ జీరో ఉంది డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే ఇంత డిస్ప్లేస్మెంట్ చేయాలి ఎస్ ఈక్వల్ టు హెచ్ సో ఇనిషియల్ వెలాసిటీ జీరో ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి యాక్సిలరేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో జీ సో ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది సో ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ వస్తుంది వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ రెండు ఉండాలి కదా సో ఇది ఇందులో ఏముంది ఒకటి ఇనిషియల్ వెలాసిటీనే ఉంది కాబట్టి ఈక్వేషన్ విషయం సో రెండు ఉండాలి ఎస్ వాల్యూ కూడా ఉండాలంటే సెట్ అయ్యే ఈక్వేషన్ ఏంటి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ సో వి స్క్వేర్ ఇనిషియల్ వెలాసిటీ జీరో ఈక్వల్ టూ ఇంటూ జీ ఇంటూ హెచ్ సో వి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్నమాట టూ జీ హెచ్ అవుతుంది లేదా వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ జీ హెచ్ వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ ముందు హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ చేస్తే గ్రౌండ్ దగ్గర రీచ్ అయినప్పుడు దానికి వెలాసిటీ ఎంత ఉంటుంది వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH నోట్ చేసుకున్నాం నెక్స్ట్ అన్న నెక్స్ట్ సెకండ్ ఫార్ములా టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ అదే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గ్రౌండ్కి ఎంత టైంలో రీచ్ అవుతుంది ఇందా డయాగ్రామ్ ఇందాక ఇనిషియల్ వెలాసిటీ జీరోతో స్టార్ట్ అయింది కిందకి రావాలంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది హెచ్ అనే డిస్టెన్స్ కవర్ చేస్తుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తాం వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ జీహెచ్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేది అంటే టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది చూడండి మన దగ్గర ఉన్నటువంటి డేటా యు ఈక్వల్ టు జీరో డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్ టు హెచ్ ఫైనల్ వెలాసిటీ కాదు టైం కావాలి కదా టైం క్యాలిక్యులేట్ చేయాలి యాక్సిలరేషన్ ఈక్వల్ టు డౌన్వర్డ్ డైరెక్షన్లో జీ సో కైనమెటికల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏది యూస్ చేస్తాం టీ కావాలి మనకి డిస్ప్లేస్మెంట్ తెలుసు కాబట్టి ఫంక్షన్ డిస్ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఎంత హెచ్ ఇనీషియల్ వెలాసిటీ జీరో కాబట్టి ఈ టర్మ్ మొత్తం జీరో అవుతుంది వన్ బై టూ ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్ therefore h equal to ఎంత ఆఫ్ జీటీ స్క్వేర్ h equal to ఆఫ్ జీటీ స్క్వేర్ ఈ ఫార్ములా కూడా గుర్తుంచుకోండి h equal to ఆఫ్ జీటీ స్క్వేర్ ఆ తర్వాత దీని నుంచి మనకు కావాల్సింది టైం కదా టైం సో దీని నుంచి టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది టూ హెచ్ బై జీ లేదా టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ హెచ్ బై జీ అంటే హైట్ తెలిస్తే టైంని క్యాల్కులేట్ చేయొచ్చు తన హైట్ తెలిసినప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫాలో అయ్యేటటువంటి హైట్ తెలిసినప్పుడు అది కిందకి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఫార్ములా టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ హెచ్ బై జీ నోట్ చేయను టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ నోట్ చేసుకోండి
చూడ నెక్స్ట్ ప్రాబ్లం రాసుకుంది ఈ ఫార్ములా మీద రిలేటెడ్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ డ్రాప్డ్ ఫ్రమ్ 20 meters హైట్ then find velocity on reaching the ground second point time taken to reach the ground టైం టేక్ ఇంటూ రీచ్ ద గ్రౌండ్ చూడండి ఎంత హైట్ నుంచి డ్రాప్ చేస్తాం హెచ్ ఈక్వల్ టు 20 meters 20 meters నుంచి డ్రాప్ చేస్తాం చూడండి ఫస్ట్ దీనికి వెలాసిటీ అండ్ రీచింగ్ ద గ్రౌండ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh కదా గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు దీని వెలాసిటీ 2gh ఉంటుంది గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు వెలాసిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh ఉంటుంది జీ వాల్యూ ఎంత ఉంది జీ వాల్యూ 10 మనకు కనుక 9.8 లేదా 10 తీసుకోవచ్చు అంటే బ్రాకెట్లో 10 ఇచ్చేయడం తీసుకోండి కాన్స్టెంట్ కాదు కదా జీ వాల్యూ సో క్యాలిక్యులేషన్ పర్పస్ కింద 10 ఇస్తాడు లేదా 9.88 అన్న కొంచెం 2 × 10 × హైట్ ఈక్వల్ టు 20 meters ఎంత వస్తుందమ్మా 20 × 20 దట్ ఈక్వల్ టు ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 400 అంటే 20 meter per second తర్వాత నెక్స్ట్ సెకండ్ చూడండి టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ ఫార్ములా అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఎంత టైంలో కిందకు వస్తుంది అంటే హైట్ తెలిసినప్పుడు టైంకి ఫార్ములా 2h/g టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/g హెచ్ ఈక్వల్ టు ఎంత 20 meters సో 2 × 20/g వాల్యూ 10 సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 దట్ ఈక్వల్ టు 2 seconds టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds ఇంపార్టెంట్ నమ్మ ఫార్ములాస్ వెలాసిటీ అండ్ రీచ్ ఇన్ ద గ్రౌండ్ 2gh టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/g వచ్చే నెక్స్ట్ ప్రాబ్లం ఏ కార్ మూవ్స్ విత్ 40 kilometers per hour ఫర్ 1 hour towards east and with 30 kilometers per hour for 1 hour towards south then find its distance and displacement చూడండి చిన్న ప్రాబ్లం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మీద చూడండి ఫస్ట్ కార్ మూవ్స్ విత్ 40 kilometers per hour స్పీడ్ ఎంత ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసింది 40 kilometers per hour ఫర్ 1 hour అంటే వెలాసిటీ ఎంత ఉంది ఫస్ట్ ఇనీషియల్గా 40 kilometers per hour ఉంది 40 kilometers per hourతో ఎంత టైం ట్రావెల్ చేసే టైం ఈక్వల్ టు 1 hour సో టైం ఈక్వల్ టు 1 hour 1 hour 40 kilometers per hourతో 1 hour ట్రావెల్ చేసి ఎంత డిస్టెన్స్ కవర్ చేసినట్టు చూడండి వెలాసిటీ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం సో దాని నుంచి డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా వెలాసిటీ ఇంటూ టైం సో నువ్వు కవర్ చేసినటువంటి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 40 × టైం అంటే 1 దట్ ఈక్వల్ టు ఎంత 40 kilometers ఎటువైపు వెళ్తున్నావు 40 kilometers ఎటువైపు వెళ్ళావు టువర్డ్స్ ఈస్ట్ చూడండి డైరెక్షన్స్ ఇట్లా చూపిస్తాం బోర్డు మీద ఇట్లా చూపిస్తాం సో ఈస్ట్ వైపు వెళ్ళినట్టు అనమాట ఈస్ట్ వైపు 40 kilometers అంటే ఇటువైపు 40 kilometers
40 కిలోమీటర్స్ ఆ తర్వాత అండ్ విత్ 30 కిలోమీటర్స్ పర్ అవర్ ఫర్ వన్ అవర్ ఇంత స్పీడ్తో వన్ అవర్ ట్రావెల్ చేసావు. ఇదే విధంగా మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే సెకండ్ టైం వచ్చినటువంటి డిస్టెన్స్ డే టు ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సెకండ్ పార్ట్లో ఇది సెకండ్ పార్ట్లో డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. అంత వెలాసిటీ ఎంత 30 ఇంటూ వన్ కదా వన్ అవర్ అంటే ఎంత వస్తుందమ్మా 30 కిలోమీటర్స్ ఎటువైపు వెళ్ళాము టువర్డ్స్ సౌత్. సో సౌత్ వైపు 30 కిలోమీటర్స్. దెన్ ఫైండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యావు ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్ళాం 40 కిలోమీటర్స్ ఇటు 30 కిలోమీటర్స్ ఇటు వెళ్తే డిస్టెన్స్ ఎంత అవుతుంది. మన డిస్టెన్స్ అంటే ఏం తెలుసు టోటల్ పాత్ లెంత్ కదా. డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్ అంటే 40 ప్లస్ 30 టోటల్ పాత్ లెంత్ నువ్వు మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 40 ప్లస్ 30 వస్తుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 30 దట్ ఈక్వల్ టు 70 కిలోమీటర్స్ అవుతుంది. 70 కిలోమీటర్స్. అదరా నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా. డిస్ప్లేస్మెంట్ అంటే ఇనీషియల్ పాయింట్కిను ఈ ఫైనల్ పాయింట్కి మధ్యలో ఒక షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ దా ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. ఇనీషియల్ పాయింట్కిను ఫైనల్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇది ఎంత అవుతుంది మనం పైదారు వస్తే తీసుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది హైపాటనోస్ అవుతుంది. సో హైపాటనోస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వస్తాం స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇది 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ అవుతుంది. 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్. 40 స్క్వేర్ అంటే ఎంత 1600 ప్లస్ 900. మా 1600 ప్లస్ 900 ఎంత 2500. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 అంటే ఎంత అవుతుందమ్మా 50 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 50 కిలోమీటర్స్. అంటే 50 కిలోమీటర్స్ నోట్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ స్టాపింగ్ డిస్టెన్స్. నెక్స్ట్ టాపిక్ స్టాపింగ్ డిస్టెన్స్. సో స్టాపింగ్ డిస్టెన్స్ అంటే ఏంటి. సో సపోజ్ ఓ వెహికల్ ఇనీషియల్గా కొంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి. వెహికల్ ఇనీషియల్గా కొంత వెలాసిటీ ఉంది నాన్ జీరో వెలాసిటీతో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సపోజ్ బ్రేక్స్ అప్లై చేస్తాం. సో బ్రేక్స్ అప్లై చేస్తే ఏమవుతుందమ్మా బ్రేక్స్ అప్లై చేసిన చోటే ఆగదు. తన బ్రేక్స్ అప్లై చేస్తే ఏమవుతుంది దీని వెలాసిటీ తగ్గుతా వచ్చి కొంత డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత దాని వెలాసిటీ కంప్లీట్గా జీరో అవుతుంది. సో వెలాసిటీ తగ్గడాన్ని ఏమంటాం మనం వెలాసిటీ తగ్గుతూ ఉంటే దాన్ని ఏమంటాం డీసెలరేషన్ అంటాం. అంతేనా వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని నెగిటివ్ యాక్సెలరేషన్ అంటాం. సో నెగిటివ్ యాక్సెలరేషన్ అంటే బ్రేక్స్ అప్లై చేసినప్పుడు యాక్సెలరేషన్ నెగిటివ్ అవుతుంది అంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఇట్లా డిక్రీజ్ అవుతా ఒక పర్టికులర్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు జీరో. సో నువ్వు బ్రేక్స్ అప్లై చేసినప్పటి నుంచి దాని వెలాసిటీ జీరో అయ్యేంత వరకు అది ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. అంటే ఈ డిస్టెన్స్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. ఇంకా బ్రేక్స్ అప్లై చేసినప్పటి నుంచి అది రెస్ట్లోకి వచ్చేంత వరకు అంతేనా. బ్రేక్స్ అప్లై చేయగానే రెస్ట్లోకి రాదమ్మా డ్యూ టు ఇనర్షియా వల్ల. ఆ ఇనర్షియా వల్ల కొంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది. అంతేనా మనం ఫ్యాన్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ రెస్ట్లోకి వచ్చేస్తుందా రాదు. దాని ఇనర్షియా వల్ల టర్న్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా బ్రేక్స్ అప్లై చేయగానే రెస్ట్లోకి రాదు. కొంత డిస్టెన్స్ మూవ్ అయ్యి రెస్ట్లో వస్తుంది. అది ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అయిందో దాన్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. అంటే దాన్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. ఈ డిస్టెన్స్కి ఫార్ములా డెరివేషన్ చేయం. డిస్టెన్స్కి ఫార్ములా డెరివేషన్ చూడండి. ఫార్ములా డెరివేషన్ చూడండి. మన దగ్గర ఏమున్నాయి ఇనీషియల్ వెలాసిటీ. మన దగ్గర ఉన్న డేటా రాసుకోండి. ఇనీషియల్ వెలాసిటీ సమ్ ఇనీషియల్ వెలాసిటీ యూ అనుకోండి. ఇనీషియల్ నాన్ జీరో వెలాసిటీ యూ ఉంది. ఇనీషియల్ వెలాసిటీ యూ ఇనీషియల్గా యూ అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఫైనల్ వెలాసిటీ ఎంత అయిందమ్మా. ఫైనల్ వెలాసిటీ జీరో. ఇక్కడ యాక్సలరేషన్ ఈక్వల్ టు డీసెలరేషన్. నెగిటివ్ యాక్సలరేషన్ కదా వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి
నెగిటివ్ యాక్సలరేషన్. మనకు కావాల్సిందంటే డిస్టెన్స్ కావాలి, స్టార్టింగ్ డిస్టెన్స్ కావాలి, డిస్టెన్స్. సో ఏ ఫామ్లో యూస్ చేస్తాం, వీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as, వీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. v అంటే 0, మైనస్ యూ స్క్వేర్, ఏ అంటే నెగిటివ్, కాబట్టి ఆ మైనస్ని ముందు రాసుకుంటే మైనస్ 2as, మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2as. ఈ నెగిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయితే మనకు కావాల్సినటువంటి డిస్టెన్స్ ఫామ్లో s ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2a అవుతుంది. s ఈక్వల్ టు ఫార్ములా యూ స్క్వేర్ బై 2a, ఇంపార్టెంట్ ఫార్ములా. సో స్టాపింగ్ డిస్టెన్స్ అంటే డెఫినేషన్ వస్తుంది, ద డిస్టెన్స్ మూవ్ బై ద వెహికల్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్. వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్, గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ అంటే డెఫినేషన్ కావచ్చు, అలాగే గుర్తుపెట్టుకోండి. స్టాపింగ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఆ స్టాపింగ్ డిస్టెన్స్ అంటే బాడీ డీసెలరేషన్లో ఉండాలి, ఆ డీసెలరేషన్ నుంచి ఫైనల్గా రెస్ట్లోకి రావడానికి అది ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. స్టాపింగ్ డిస్టెన్స్ ఫామ్లో ఎస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2a. నోట్ చేయండి, చూడండి దీనికి రిలేటెడ్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఏ కార్ ఈజ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 kilometers per hour ఈజ్ బ్రాట్ టు రెస్ట్. Got to rest at a distance 8 meters by applying brakes. The same car moving at a speed of 60 km/h distance it can be brought to rest. చూడండి ప్రాబ్లమ్ సార్, అర్థం చేసుకోండి. కార్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, 30 km/h మూవ్ అవుతుంది. బ్రేక్స్ అప్లై చేస్తాం, రెస్ట్లోకి వచ్చింది. సో రెస్ట్లోకి వచ్చినప్పుడు రెస్ట్లోకి రావడానికి ముందు ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, 8 meters డిస్టెన్స్ మూవ్ అయింది. సో అదే కార్, ఇఫ్ ద సేమ్ కార్ ఈజ్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 kilometers per hour అయితే దాని మీద బ్రేక్స్ అప్లై చేస్తే, ఇప్పుడు బ్రేక్ అప్లై చేస్తే 60 kilometers per hourతో మూవ్ అయ్యేటప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తే అది రెస్ట్లోకి వచ్చే ముందు ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది. దొద్దున 30 kilometers per hourతో మూవ్ అయ్యేటప్పుడు స్టాపింగ్ డిస్టెన్స్ ఇచ్చాడు, 60 kilometers per hourతో మూవ్ అయ్యేటప్పుడు స్టాపింగ్ డిస్టెన్స్ని కనుక్కోమన్నాడు. చూడండి మరి స్టాపింగ్ డిస్టెన్స్ ఫామ్లో అంటే ఎస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2a, ఎస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2a. సో ఇనీషియల్గా చూడండి, ఇనీషియల్గా డిస్టెన్స్ ఎంత ఉంది, 8 meters ఉంది. ఇనీషియల్ లాస్ట్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతున్నాం, 80 kilometers per hourతో మూవ్ అవుతున్నాం. యాక్సలరేషన్ ఏనే అనుకోండి, ఏ గురించి ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో ఎస్ ఈక్వల్ టు అంటే 8 = 30² / 2a ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత సెకండ్ కేసులో చూడండి, సెకండ్ కేసులో స్టాపింగ్ డిస్టెన్స్ సేమ్ అదే, ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ బై 2a. ఈసారి డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఎస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. యూ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ 60 kilometers per hourతో మూవ్ అవుతుంది. యాక్సలరేషన్ ఏనగా సేమ్ కారే కదా,
సేమ్ అదే కారు మీద బ్రేక్ సప్లై చేస్తున్నాం కాబట్టి యాక్సలరేషన్ కాన్స్టెంట్, మనం ఇచ్చేటటువంటి యాక్సలరేషన్ కాన్స్టెంట్. సో సెకండ్ ఈక్వేషన్ అనుకోండి, సో 1/2 చేస్తే ఎంత వస్తుంది? 1/2 చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ 8/s ఈజ్ ఈక్వల్ టు 30² / 2a / 60² / 2a. ఈ 2a క్యాన్సిల్ అవుతుంది, ఎంత వస్తుందమ్మా? 8/s ఈజ్ ఈక్వల్ టు 30² అంటే 30 × 30/60² అంటే 60 × 60. ఎస్ ఈక్వల్ టు 4 × 8. ఎస్ ఈక్వల్ టు 4 × 8 అంటే 32 మీటర్స్. చూడండి, 30 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్ళేటప్పుడు బ్రేక్ సప్లై చేస్తే ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? 8 మీటర్స్. అదే నువ్వు వెలాసిటీ ఎక్కువ వెలాసిటీతో వెళ్తూ ఉంటే నీ స్టాపింగ్ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అదే సపోజ్ ఇంకా వెలాసిటీ పెంచామనుకో, 90 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్తా ఉన్నావు అనుకోండి, స్టాపింగ్ బ్రేక్ సప్లై చేస్తాం ఇంకా ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది. సో మనం బ్రేక్ సప్లై చేసిన అది ఎక్కువ డిస్టెన్స్కి వెళ్తూ ఉంటే మనకి యూజ్ ఏమైనా ఉంటుందా? డేంజర్ కదా అది. సో దానికి జనగా స్లోగా వెళ్ళండి అంటూ ఉంటారు. అంటే మనం ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు బ్రేక్ సప్లై చేసినా కూడా అది ఎంతో కొంత డిస్టెన్స్ మూవ్ అయ్యే రెస్ట్లోకి వస్తుంది. సో వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. స్టాపింగ్ డిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ. వెలాసిటీ ఎక్కువగా ఉంటే స్టాపింగ్ డిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎస్ ప్రపోర్షనల్ టు యూ స్క్వేర్. స్టాపింగ్ డిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద వెలాసిటీకి ప్రపోర్షనల్లో ఉంటుంది. నోట్ చేయండి. ఇంతవరకు ఈరోజు క్లాస్లో ఇంతవరకు చాలు. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం.